గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై ఔటర్ రింగ్ రోడ్ దాటి బుల్డోజర్లతో విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది. ఓఆర్ఆర్ బయటి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని ఆక్రమణలను అధికారులు పరిశీలించడంతో హైడ్రా ఔటర్ దాటుతుందనే అంశానికి మరింత బలం చేకూరింది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం 2 నెలల కిందట ఏర్పాటైన హైడ్రా ఆక్రమణదారుల్లో దడ పుట్టిస్తోంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి నివాసం కోసం కాకుండా వ్యాపార నిమిత్తం చేపట్టిన నిర్మాణాల్ని నేలమట్టం చేస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లో 26 చోట్ల అక్రమ నిర్మాణాల్ని తొలగించి కోట్లాది రూపాయల విలువ చేసే 119 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని కబ్జాదారుల చెర విడిపించింది. ఈ క్రమంలోనే రాష్ట ప్రభుత్వం హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిస్తూ విశేషాధికారాలు కల్పించింది. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే ఇటీవల ఔటర్ను ఆనుకుని ఉన్న 51 గ్రామాల్ని సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. వాటి వరకు హైడ్రా పరిధి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రోజు రోజుకు మరింత బలాన్ని పుంజుకుంటున్న హైడ్రా ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుకు సాగుతోంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులన్నింటిపై దృష్టి సారించిన హైడ్రా గ్రేటర్ పరిధిలోని 185 హెచ్ఎండిఏలోని 3000కు పైగా చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వాటిలో ఇప్పటికే 60% పైగా చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాగా అందులో అత్యంత దారుణంగా కుంచుకుపోయిన వాటిని గుర్తించి తొలి ప్రాధాన్యతగా ఆక్రమణలు తొలగించేందుకు కృషి చేస్తోంది. రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లితో పాటు సంగారెడ్డిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తోంది. ఓవైపు కూల్చివేతలు, మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారుల సర్వేలతో ఎప్పటికప్పుడు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలోనే సాగిన హైడ్రా కూల్చివేతల ప్రక్రియ ఇకపై ఔటర్ దాటనున్నట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలోని ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. స్థానిక మున్సిపాలిటీ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు, చిన్న చెరువు పరిధిలోని ఆక్రమణలపై ఆరా తీశారు. వాటి సమీపంలో ఉన్న ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్గూడ గ్రామాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల్ని తనిఖీ చేశారు. చెరువులోకి వరద నీరు మోసుకొచ్చే ఫిరంగినాలా సహా ఇతర వరద కాలువల వివరాల్ని స్థానిక నీటిపారుదల శాఖ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వారంలోగా సమగ్ర వివరాలు హైడ్రాకు సమర్పించాలని ఆదేశించారు. ఇబ్రాహీంపట్నం చెరువు ప్రాంతాన్ని హైడ్రా పరిశీలించిందని తెలియడంతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఓఆర్ఆర్ వరకు మాత్రమే హైడ్రా చర్యలు ఉంటాయని భావించిన వారికి అనూహ్యంగా ఔటర్ దాటి హైడ్రా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా గుబులు మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఓఆర్ఆర్ వరకు 2500 చదరపు కిలోమీటర్ల వరకు మాత్రమే హైడ్రా పరిధి ఉంటుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. సమయానుకూలంగా పరిధి పెంచుకోవచ్చని కూడా సూచించింది. ఈ క్రమంలోనే ఔటర్ దాటి ఉన్న జంట జలాశయాలపై కూడా దృష్టి సారించి పలు నిర్మాణాల్ని కూల్చేసింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు, 100ల్లో ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలిస్తున్న హైడ్రా ఔటర్ అవతలి వైపు ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాల్ని కూడా పరిరక్షించాలని భావిస్తోంది. తాజాగా ఇబ్రాహీంపట్నం చెరువుపై దృష్టి సారించడంతో హైడ్రా ఔటర్ దాటి కూడా పనిచేస్తుందనే విషయం మరింత బలపడింది.